తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఏదైతే కొడంగల్లో జరిగిందో ఏదైతే రైతులు వ్యతిరేక తిరుగుబాటు ఉందో అది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు వాస్తవంగా తెలంగాణలో రైతుల తిరుగుబాటు అయితే గతంలో ఎన్నడూ కూడా కనీవినేరుగని రీతిలోనైతే నేను వేసారని చెప్పుకోవచ్చు ఇది ఒక ప్రభుత్వానికి చెంప చెట్టుగానే కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ మాట్లాడుకునే ముందు అయితే ముందుగా వైఆటీకి సంబంధించి ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మా వంతు ప్రజల తరఫున ప్రశ్నించే ప్రయత్నం అయితే మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఇక ఇక దానికి సంబంధించి వివిధ వార్తాపత్రికలు ఏ విధంగా రాశారు మరి వాస్తవంగా నిన్న అక్కడ ఏం జరిగింది రైతులు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందనే దానిపై మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మా భూములు మాకేనని మర్లవడ్డ వడ్డ కొడంగల్ లగచర్ల రణరంగం అయితే గతంలో గద్దరువాడి మా భూములు మాకేనని తర్ల ఒక పాటు ఉండే ఆ పాటను ఈరోజు ఈ రకంగా వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక రైతు రగిలిపోయాడు పల్లె రంగమైంది ఫార్మా కంపెనీల కోసం భూములు అంటున్న ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోయారు ప్రభుత్వం కనబడలేదు కానీ కండ్ల ముందు అధికారులు కనిపించారు ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పల్లెల ముందుకు మళ్ళీ వచ్చిన సిబ్బంది కనిపించారు అంతే నాలుగు నెలలుగా సాగుతున్న నిరసన అంతా ఆగ్రహంగా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది కొడంగల్ పల్లెలో ఇక లోపల వలసలు మారుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది ఇక నిన్న జరిగినటువంటి ఏదైతే కొడంగల్ లగచర్ల వద్దనైతే వాస్తవంగా ఏదైతే గతంలో అధికారులు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు అనుకున్న నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామనే సమయంలో వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఆగ్రహ జ్వాల ఉందో అది బయటకు వచ్చి వాళ్ళ మీద ఏదైతే చూపెట్టే ప్రయత్నం చేసిర్రు ఇక తమ ముందుకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను తొలుత నిరసన తెలిపారు లగాచర్ల రైతులు ఇక భూమిలింబోమని తమను ఇబ్బంది పెట్టొద్దని నినా నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు ఆయనను బలవంతంగా తిప్పి పంపేశారు భూసేకరణకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ నాయక్ మీద విరుచుకుపడ్డారు తమ భూముల కోసం పదే పదే ఒత్తిడి చేస్తున్న కళ ప్రత్యేక అధికారిని చూడగానే వాళ్ళు ఆగ్రహం పెళ్లి బిక్కింది ఇక ముక్కుమడిగా ఆయన మీద దాడికి దిగారు మహిళలు యువకులు రాళ్ళు కర్రలతో వెంట పడ్డారు ఇక పొలాల వెంట పరిగెత్తించారు పట్టుకొని చితికపాదారు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు అంటే వాస్తవంగా రైతులు అనేటోళ్ళు చాలా వరకు అయితే శాంతియుతంగా ఉంటారు చాలా రోజుల నుండి అక్కడ మాకు ఫార్మా సీట్ వద్దు మా ఫా ఫార్మ్సే కాపాడుకుంటామని అయితే నిరహి చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇంత చేస్తున్నా కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులైతే తీవ్ర ఆగ్రహ జ్వాలకు ఆ అధికారులైతే నిన్న చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది ఇక ఇది ఫార్మాపై ఫార్మర్ రణం లగచర్లో ఊరొక్కటే కాదు రోటిబండ తాండ పులిచర్ల తాండ దుద్యాల పోలేపల్లి హకీంపేట ఒక్కో గ్రామం రగులుతున్న ఓ అగ్నిపర్వతం ఆగ్ర ఆగ్రహ పర్వతం ఫార్మాసిటీ కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన భూమి పన్నెండు వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని పల్లెలో ఫార్మా క్లస్టర్ల పేరిట భూములు గుంజుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు రైతుల అల్టిమేటమ్ ఇది హైడ్రా మూసి ఇప్పుడు ఫార్మా ఏడాది పాలన పూర్తి కాకముందే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సాంకేతం ఇదో ప్రమాద హెచ్చరిక అన్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తున్న తరుణం కూడా మనం చూడవచ్చు ఇక వాస్తవంగా తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్లో మొత్తానికైతే ఏదైతే మొత్తానికి కూడా ఒక ఏదైతే ఎమర్జెన్సీ రోజులు అయితే తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ప్ర ప్రభుత్వం పోయి వాళ్ళతో మాట్లాడి మరి మీకు ఏం కావాలి మీకు ఇంకా దానికి సంబంధించి నష్టపరిహారం ఎక్కువ మొత్తంలో కావాలా లేకుంటే మీకు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఫార్మసీ తీసుకొస్తే ఎట్లాంటి ఇబ్బందులు కడగనియకుండా చూసుకుంటామనే సూచనలు ప్రజలకి ఇవ్వాలి కాకపోతే ఏమాత్రం కూడా వాళ్ళ గోడు వినకుండా అధికారులను మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ పంపించడం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతులైతే తీవ్ర ఆగ్రహానికి గురై వాళ్ళు ప్రతిపం ప్రతిపందించాల్సిన అవసరం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు ఇక మొత్తానికైతే ఈ ఎపిసోడ్లో చూసుకుంటే రేవంత్ సర్కార్పై బగ్గుమన్న రైతులు ఫార్మాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు వద్దని తెగేసి చెప్పిన పదే పదే ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై అన్నదాల దళ ప్రతిఘటన వికారాబాద్ కలెక్టర్కు నీ తీవ్ర నిరసన ఉద్రిక్తల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిపై కట్టెలు తెగిన ఆగ్రహం అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి కూడా ప్రత్యేకాధికారి డిఎస్పీని కొట్టిన రైతులు అధికారుల వాహనాల ధ్వంసం పొలాల వెంట పరి తీసిన ప్రత్యేక ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి పట్టుకొని చితకబాదిన మహిళలు అడ్డు వచ్చిన పోలీసులపైన దాడి తమ భూముల కోసం ఎవరొచ్చినా ఇంతేనని వార్నింగ్ రణరంగంగా మారిన లగచెర్ల నూట నలభై నాలుగు సెక్షన్ విధింపు భారీగా పోలీసు బలగాల మోహరింపు ఇక తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీ మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతీన మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ గ్రామానికి చెందిన మహిళలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అంటే పొలాల వెంట ఉరికించుకునే ఉరికించిన పరిస్థితి అయితే చూడవచ్చు వాస్తవంగా ఇది ఒక ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులు అంత మొత్తంలో కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నా వాళ్ళు ధర్నాలు చేసినా రాస్తా రోకాలు చేసినా పాదయాత్రలు చేసినా కూడా ఇప్పటివరకు కూడా ఏమాత్రం సర్కారు పట్టించుకోకపోవడంపై అక్కడ ఉన్నటువంటి రైతులైతే తీవ్ర ఆగ్రహ జ్వాల చూపెడుతున్నట్టయితే మనకు అర్థం అవుతుంది ఇక ఇక రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్ల ఉద్యమ పాట రేపటి నుంచి పన్నెండు రోజుల పాటు నిరసనలకు కార్యాచరణ ఇరవై ఒకటిన హైదరాబాద్లో లో అయితే ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ సర్కారు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పద్నాలుగు వేలు కావచ్చు దాని ద్వారానైతే ఇప్పటివరకు కూడా ఏం అందలేదు అని అయితే అక్కడ ఉన్నటువంటి రైతులైతే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అయితే చాలా వరకు అయితే వాళ్ళు కన్నీటి పర్యాప్తం అవ్వకుంటూ చెప్పిన సందర్భం మనం చూసాం ఇక వాస్తవంగా ఏదైతే వాళ్ళు చెప్తున్నారు మాకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మాకు చాలా వరకు అయితే ఉపాధి దెబ్బతిన్నది మేము బతకలేకపోతున్నాం ఆటోలకు ఫైనాన్షియల్ కట్టలేకపోతున్నాం అని ఆటో డ్రైవర్లు మొరబెట్టుకున్న పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారు అయితే వాళ్లకు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వారికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ పార్టీ మీద ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక అమృత అక్రమాల నిగ్గు తేల్చండి కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు రేవంత్ కుటుంబానికి ప్రజాధనం దారదత్తం భావమారిది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల టెండర్ దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి అక్రమాలపై సమగ్ర విచార వివరాలతో లేక అందజేత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా పరిగణించాలని వి వినతి అమృత్ పథకం టెండర్ల అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎంపీలు మాజీ ఎంపీలతో కలిసి సోమవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు అమృత్ పథకం టెండర్లతో తన బావమర్ది సుజన్ రెడ్డికి లబ్ధి చేకూరుల సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కట్ట దృష్టికి తీసుకెళ్లారు అక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలున్న లేఖను మంత్రికి అందజేశారు కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు కే కేఆర్ సుధ సురేష్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర దివకొండ దామోదర్ రావు మాజీ ఎంపీలు సుమన్ మాలోత్ కవిత బడుగుల లింగయ్య ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉన్నారు వాస్తవంగా ఏదైతే నిన్న కేటీఆర్ సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఎవరైతే బాగా మారుతున్నారో ఆయన పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల టెండర్ ఆయనకి అంటే ఆయన కేటీఆర్ అయితే అక్కడ కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిరు వాస్తవంగా నిన్న కేటీఆర్ సంబంధించి ఢిల్లీకి వెళ్ళిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే కేటీఆర్ సంబంధించి అక్కడ ఏదైతే అమిత్ షా వెండు వేయండి మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని బదులాడడానికి వేయండి అని అయితే ఉన్నటువంటి నాయకులు అయితే సోషల్ మీడియాలో ఒక వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు వాస్తవం ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అవినీతి అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే దురదేశక ఆరోపణలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా ఈ వీలైతే ఖండించాల్సిన అవసరం మరో మరోపక్క చూసుకుంటే ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కే కేటీఆర్ సంబంధించి అక్కడ ఫిర్యాదు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతవరకు అయింది ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ కూడా ఉంది వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి తప్పనిసరి తప్పనిసరిగా ప్రజల తరఫున తెలిసిన అవసరం బీజేపీ పార్టీ మీద ఉన్నది అది ప్రజలందరూ కూడా పదే పదే మీ గుర్తు చేసినా కూడా మీరు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం అయితే ఇక దారుణంగా పరిగణించవచ్చు ఇక రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో బ్యాంక్ అధికారులకు తేజ్ చెప్పిన రైతు ఏపీజీవిబి అధికారులకు చేదు అనుభవం సింగారంలో వెనుదిరిగిన అధికారులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు లక్షల లోపు రుణమాఫీ ఉందో దాని లోపల ఏదైతే ఒక రైతు అయితే అక్కడ బ్యాంక్ అధికారులకైతే రివర్స్గా వాళ్ళని ఎదిరించిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఎందుకంటే రుణమాఫీ చేసేదాకనే అసలే అప్పు కట్టా అని చెప్తున్నాడు వాస్తవంగా రైతుకైతే హ్యాండ్ షాప్ చెప్పాలి ఎందుకంటే చాలామంది రైతులైతే మళ్ళా మేము రుణమాఫీ అవుతుందో కాదు అని భయాందోళనతో కొంతమంది రైతులు మళ్ళీ అధిక వడ్డీలు కట్టాల్సి వస్తుందని ఎప్పటికప్పుడు రుణమాఫీలు ఆ రుణమాఫీ కాకముందే కొంత మొత్తం ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉందో రెండు లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఉందో కట్టేసిర్రు అయినా కూడా ఇప్పటికి కూడా రుణమాఫీ కాలే ఇప్పుడు బయట తీసుకొచ్చిన వా ఏదైతే ఎక్సైజ్ మిగిలిన అమౌంట్ ఏంటో అది కట్టడం వల్ల రైతులు అప్పుల పాలయ్యి కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దానికి వడ్డీలు కట్టలేక కూడా చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే నేను రుణమాఫ్ అయ్యే వరకు నేను అప్పు కట్టాని కళాకాండగా అధికారులకు తోటే అక్కడ ఉన్నట్టు బ్యాంక్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు ఏమి ఇక వాళ్ళకు ఆన్సర్ చెప్పే పరిస్థితి క్వశ్చన్ వేసే పరిస్థితి లేదు ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ఇక ఎన్కెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఏర్పడేది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు అంగంలో మొత్తానికైతే ఒక స్ఫూర్తిగా చూసుకోవచ్చు ఇది ఇక ఇంటింటి సర్వేలో ఏది ఏది గోప్యత సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న సర్వే ఫారాలు ఐచ్ఛికం అంటూనే వ్యక్తిగత ఆస్తిపాస్తుల సమాచార సేకరణ ఇది రాజ్యాంగ విరుద్ధమని గతంలో తేల్చిన సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ప్రైవసీ ప్రాథమికగా గుర్తిస్తూ గుర్తిస్తూ తీర్పు అందుకు విరుద్ధంగా రేవంత్ సర్కార్ సర్వే నిర్వహణ ఏదైతే ఏదైతే సర్వే చేస్తున్నారో కా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సర్వే వాస్తవంగా దాంట్లో చాలా వరకు అయితే వాళ్ళ పర్సనల్ డేటా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే చాలా భయాందోళనకు గురవుతున్నారు అంటే మాస్కులు మొత్తం చెప్తే మాకేమన్నా అచ్చేటువంటి వచ్చేటువంటి పథకాలు గుట్ల పోతే పోయే అవకాశాలు ఎందుకంటే వాస్తవంగా చాలా ఇండ్లల్లో ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు చేస్తున్నారు కొంతమంది ఇంకొక రకంగా ఇంకొక రకంగా జీవనోపాధి కొనసాగిస్తున్నారు ఇట్లాంటి క్రమంలో ఏమవుతుందంటే చాలామంది ఏమంటున్నారు ఉన్న ఆస్తులు చెప్ప నీకేమి ఇబ్బంది అని అంటున్నారు ఉన్న ఆస్తులు చెప్పడం కాదు అక్కడ ఏదైతే ఒక కారుతో కార్ నడిపించి జీవనోపాధి పొందే వ్యక్తి ఈరోజు కారు ఉన్నదంటే ఆయనకు రేషన్ కార్డు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అట్లాంటి ఇబ్బందులు చాలా వరకు అయితే ఈ ఏదైతే సర్వేలో ఉన్నాయని అయితే చాలామంది బయందోళనకు గురవుతున్నారు దీని మీద కూడా రాష్ట్రవ్యాప్తంగానైతే ఉన్నటువంటి ఒక వ్యతిరేక పవనాలు అయితే ఉన్నాయన్నట్టు అయితే మనం చెప్పుకోవచ్చు దీని వాస్తవంగా ఇది సుప్రీంకోర్టు కూడా గతంలో ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెప్పింది ఈ సర్వే గురించి మరొకసారి కాంగ్రెస్ సర్కారు ఆలోచించాల్సిన అవసరం ఎంత అయినది ఇక ఇక నేడు ఢిల్లీకి సీఎం అట్నుంచే రేపు ముంబైకి పైన పదకొండు నెలల్లో ఆస్తి నాకు ఇరవై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఢిల్లీకి వెళ్తున్నారు ఎందుకంటే ఇవాళ అటు నుంచి అటు నుంచి అంటే మళ్ళీ ముంబైకి వెళ్తారు ముంబైకి ఎందుకు వెళ్తారంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ తెలంగాణలో చేసిన ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆ వీటి గురించి మాట్లాడడానికి మళ్ళీ ముంబై కూడా వెళ్తారు ఇది పదకొండో నెలలో సారి ఢిల్లీకి వెళ్ళడం ఇక తెలంగాణకు సంబంధించి రైతుల దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిరో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీ పెద్దలను కలవడానికి ఇప్పటికైతే ఇరవై ఐదు సార్లు వెళ్ళాడు ఇక ట్రాన్స్కో సిఎండిగా కృష్ణ భాస్కర్ పదకొండు నెలల్లో నాలుగు అధికారుల మార్పు ఇంటర్ బోర్డ్ డైరెక్టర్గా కృష్ణ ఆదిత్య రాష్ట్రంలో పదమూడు మంది ఐఏఎస్ల బదిలీ ఇక వాస్తవంగా తెలంగాణలో చాలా వరకు అయితే మళ్ళీ ఏదైతే ఐఏఎస్లో ఉన్నారో పదమూడు మంది ఐఏఎస్లను స్థానచలనం చేసిరు వాళ్ళకు వివిధ శాఖలు కేటాయించారు దాంట్లో భాగంగా పదకొండు నెలల్లో నాలుగు అధికారులు మార్పు చేసారు ఏది ట్రాన్స్కో సిఎండిగా ఆలోచించాలి వాస్తవంగా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుందా లేకపోతే పరిపాలనల గురించి ఆలోచిస్తున్నదా లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నదా చూడాల్సిన అవసరం ఎంతవరకు అయితున్నది ఇక ధాన్యం కొనకపోవడం భారీ కుంభకోణం రూపాయలు వందల కోట్లు చేతులు మారాయి స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఆస్తాం అన్ని వర్ అన్ని వివరాలు బయట పెడతాం ప్రతి గింజ కొనే వరకు పోరాడతాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇక ధాన్యం కొనుకపోవడం అనేది ఇక భారీ కుంభకోణంగానైతే ఏదైతే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు వందల కోట్లు చేతులు మారాయని అయితే ఆయన మరొక తీవ్ర ఆరోపణ చేసిండు ఇక స్కామ్ వెనుక పెద్దలాస్తా ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఇక ప్ర బిఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిక్షణం కూడా ఏది రైతుల గురించి అయితే రైతుల పక్షాలను అయితే పోరాడుతున్నది ఎట్లా చేసి ప్రభుత్వంతో మేము కొనిచ్చే బాధ్యత మాదని వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు ఏవైతే హామీలు ఉన్నాయి అవన్నీ కూడా మీ మీ తరపున మేము ప్రశ్నిస్తామని అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే వాళ్ళు చెప్తున్నారు ఇక మొత్తానికైతే కొనుగోలు కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనకి అస్తవ్యస్తంగా ఉన్న కేంద్రం విధుల్లో నిర్లక్ష్యంగా వివరించిన సీఈఓ సస్పెండ్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశం ఇచ్చినట్టు ఇక్కడ మరొక వార్త చూడవచ్చు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఏదైనా కూడా ఎక్కడ చూసినా కూడా కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో అక్కడ చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టయితే మనం చూస్తున్నాం ఏదైతే వడ్లు వడ్లు సకాలంలో కొనకపోవడం కావచ్చు లేకపోతే దానికి సంబంధించి ఏవైతే వడ్లకు సంబంధించి ఏవైతే గుణ సంచులు ఉంటే అవి సమయానికి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారని మరొక వాదం వినిపిస్తుంది ఇవన్నీ కూడా మొత్తం మీద రైతులైతే తీవ్ర ఆవేదన చెందుతున్నారు వాస్తవంగా ప్రభుత్వం మొత్తం కూడా ఇప్పుడు కళ్ళాలలో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఈ యొక్క టైంలో చాలా వరకు ఇబ్బందులు పడతారు ఏదైతే వడ్లు ఎండి కూడా మ్యాచ్యూర్ కరెక్ట్ లేకపోవడం లేకపోతే వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ వడ్ల కేంద్రాల దగ్గర ప్రతి ఒక్క అధికారిని చాలా వరకు అయితే నిజాయితీ పర్ల నుంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడితే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కాబట్టి రైతులకు ఏమాత్రం కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని చెప్తుంటారు కదా ఇట్లాంటి ఇట్లాంటి అంటే ఒక కలెక్టర్ వెళ్తే వ్యవస్థ తెలిసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక రైతులతో ఆటలొద్దు పత్తి కొనుగోలు చేపట్టాలి రైతులు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎన్నికల ప్రచారానికి టైం ఉంది కానీ రైతుల కోసం లేదా లేదా ఇక ఏదైతే కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఏదైతే ఉన్న పత్తి ఉందో పత్తి తొందరని కొన తొందర కొనాలి అతి తొందరలో రైతులకు న్యాయం చేయాలని అయితే హరీష్ రావు చెప్తున్న సందర్భం మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పత్తి రైతులు కావచ్చు అటు వరి రైతులు కావచ్చు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నట్టు మనం చూస్తున్నాం ఇక రైతన్న కోసం ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర నేడు చెల్లిగల్ నుంచి యాత్ర ప్రారంభం రైతన్న కోసం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు మంగళవారం ఉదయం కోరుట్ల నియోజకవర్గంలో నియోజకవర్గం నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర చేపట్టనున్నారు రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు బంధు నిధులు దొడ్డువాట్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేపట్టనున్నారు ఈ యాత్రలో సంజయ్ కుమార్కు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలుపునున్నారు సంజయ్ కుమార్తో కలిసి చెల్గల్ నుంచి జగిత్యాల వరకు హరీష్ రావు సైతం పాదయాత్రలో పాల్గొనున్నారు వాస్తవంగా ఇదొక ప్రభుత్వానికి అల్టిమేటం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పదే పదే పోరాడుతున్నది రైతుల గురించే ప్రతిక్షణం క్షణం కూడా వాళ్ళ భుజాల మీద వేసుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది అది ఇక సీఎం తమ్ముడు కొండల రెడ్డి బెదిరిస్తుండు ఏజెన్సీ నిర్వాహురాలి ఆద్వేదన సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొడంగల్ కొండాలరెడ్డి పేరు గత కొంత కొంతకాలంగా ప్రముఖంగా వినపడుతున్న విషయం తెలిసిందే బెదిరింపులు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి తాజాగా నగరానికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీ నిర్వాహకురాలు సంచలన ఆరోపణలు చేశారు రెడ్డి పేరుతో తనకు బెదిరింపు కాలు వస్తున్నాయన్నాయని ఆమెకు వీడియో రిలీజ్ ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు వాస్తవంగా ఈయన ఎవరైతున్నారో కొండాల రెడ్డి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏదన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు అయితే ఆయన మీద ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం ప్రకారమే వాళ్లకు న్యాయ సేవలు అంతా ముఖ్యమంత్రి తమ్ముడికొక ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం బీఆర్ఎస్ కార్యకర్తలకు న్యాయం బీజేపీ న్యాయ న్యాయ కార్యకర్తలకు న్యాయం జర్నలిస్టులకు న్యాయం ఉండద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఏదైతే అంశాలున్నాయి వాటి ప్రకారమే శిక్షలు విధించాలి ఇక నిన్న ఏదైతే బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య సీనియర్ వేధింపులే కారణమని అనుమానం పోలీసులతో కుటుంబ సభ్యుల వాగ్వాదం క్యాంపస్ ముట్టడి చేసిన ఏబీపీ ఉద్రిక్తం కర్రలతో దాడి చేసిన వర్సిటీ సెక్యూరిటీ పలువురు కార్యకర్తలకు గాయాలు నిన్న ఏదైతే బాసర త్రిపుల్ ఐటీ ఉందో అక్కడ ఒక సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొందరు ఏబీపీ నాయకులు కావచ్చు మరికొందరు ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు అక్కడికి వెళ్ళి నిరసనలు నిలపడం కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తరుణంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతున్నారో ఏబీవీకి సంబంధించి ఒక కార్యకర్త మీద దాడి ఇవ్వడం ఎంతవరకు అనుమానుషం తెలంగాణలో ప్రశ్నించాలంటే ఒక భయం అయిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ సర్కారులో చాలా వరకు అయితే ఆ దాడులకు పాల్పడితే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు గతంలో ఏదైతే బాసరకు సంబంధించి ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుంటే నానా హంగామా వేసిన ఇటు ఏదైతే బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎక్కడ ఈ ఈరోజు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా అక్కడ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తరఫున పోరాల్సి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా ఈరోజు ఒక బిఆర్ ఏదైతే ఏబీవిపి కార్యకర్త అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కట్టలతో దాడి చేసిర్రు తెలంగాణలోనైతే మొత్తానికైతే ఏదైతే శాంతి భద్రతలు మొత్తం కూడా గాలి వినాయని మనం చెప్పుకోవచ్చు మళ్ళీ రగిలిన మణిపూర్ పదకొండు మంది కూకిల హతం భద్రతా దళాలు మిలిటెంట్ల మధ్య ఎదురు కాల్పులు పోలీస్ స్టేషన్పై దాడులు దుకాణాలకు నిప్పు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అక్కడ ఉన్నటువంటి విదేశాలలో ఏదైతే రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని ఆపి విమానాన్ని పంపిస్తాడు కానీ తెలంగాణ అది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే కల్లోలాలు ఉన్నాయో లేకపోతే ఏదైతే వివిధ సరే ఏదైనా కూడా ప్రతి ఒక్క అంశం మీద కూడా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చాలా వరకు అయితే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మణిపూర్లో కూడా మళ్ళీ కూడా కొద్దిగా యుద్ధ వాతావరణం పెరిగిందని అయితే మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇక ఇక్కడ శాంతి భద్రతలు కూడా చాలా వరకైతే విఘాతం కలిగించినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక భద్రతా దళాలు మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు పోలీస్ స్టేషన్లపై దాడులు దుకాణాలకు నిప్పు ఇక ఏదున్నా కూడా నగిలిపోయేది మాత్రం భారతదేశానికి చెందిన వ్యక్తులే తప్ప విదేశాలకు చెందిన వాళ్ళైతే కాదు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాల గురించి అక్కడ వ్యవస్థ గురించి పక్కన పెట్టి ఫస్ట్ భారతదేశం గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక ఆస్తులు చెప్పం సమగ్ర ఏంటి ఇంటిటి సర్వే కుటుంబ సర్వేలో ప్రజల విముఖత ఇతర సమాచారం ఇచ్చేందుకు కొందరి అనాసక్తి పలు జిల్లాలలో మందకొడిగా సాగుతున్న కుల సర్వే ఒక్కో ఒక్కో ఫామ్ నింపేందుకు సిబ్బందికి గంట సమయం రోజుకు సగటు ఆరు నుంచి ఏడు ఇళ్లలో మాత్రమే సేకరణ మొత్తానికైతే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేకైతే ఎవరు కూడా సహకరించట్లేదు దాని అంతర్గతంగా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలకు ఎలాంటి ఇది ప్రకటన చేయలేదు ఇది సేఫ్ సైడా లేకపోతే అన్సేఫా లేకపోతే ఇబ్బందులు ఎందులాంటి సైబర్ క్రైమ్ సంబంధించి ఏమైనా అంశాలు ఇట్లా బయటకు పోయే అంశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా జరగా జరగాల్సిన అవసరాలు ఏమైనా ఉంటాయా అని ప్రజలైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఇక మళ్ళీ ఐఏఎస్లో బదిలీ యువజన పర్యాటక కార్యదర్శిగా స్మితా సబర్వాల్ పుతా పురావస్తు బాధ్యతలు గ్రేటర్ హైదరాబాద్ పూర్తి స్థాయి కమిషనర్గా ఇలంబర్తి ఆరోగ్యశ్రీ సిఇగా శివశంకర్ పంచాయతీ డైరెక్టర్గా సుజన ఇక దాంతోపాటు ఐఎఫ్లకు కూడా స్థాన చలనం చార్నా సర్కిల్ చీఫ్ కన్ చీఫ్గా ప్రియాంక వర్కి అమరాబాద్ డైరెక్ట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్గా శివాల రాంబాబు ధాన్యం ధర తగ్గిస్తే ఊర్ఖం ఇతర రాష్ట్రాలు సహా ఎక్కడికి వచ్చినా అమ్ముకోవచ్చు ఎగుమతికి స్వేచ్ఛ సన్నాలకు ఐదు వందల బోనస్ ఇచ్చే పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వనున్న కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి తేమ శాతం సడలించే సత్తా బీజేపీ కేంద్ర మందులకు ఉందా మిల్లర్లు సహకరించిన చోట ప్రభుత్వ గోదాములకు ధాన్యం నిల్వలు టెండర్లు ధాన్యం మొత్తం వసూలు చేస్తాం లేదంటే ఇరవై శాతం జరిమానా మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బ్యాంక్ గ్యారెంటీ నిబంధన ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఇక్కడ మనం ఒక విషయం అయితే అబ్జర్వ్ చేయవచ్చు ఏమంటాడు మిర్ మిల్లర్లు సహకరించని చోట ప్రభుత్వ గోదాములకు ధాన్యం నిల్వలు ప్రభుత్వమే సహకరిస్తలేదు రైతులకు మిల్లర్ల సహకరిస్తారు ఇక సన్నాలకు ఐదు వన్నాలకు ఐదు వందల బోనస్ ఇచ్చే పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదట సన్నాలకు ఐదు వందలు ఎవరు అడిగి ఎవరు అడిగిరు సారు మిమ్మల్ని మొత్తం వడ్లకు ప్రతి ఒక్క వడ్డు అదే వడ్ల గింజకు కూడా సంబంధించి ఏదైతుందో అటు దొడ్డు బియ్యం దొడ్డు వాటిలో కావచ్చు సన్నవాట్లకు కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలంటున్నారు సన్నవాట్లు ఎవరు అమ్ముతారు సారు ఎవరు అమ్మరు రైతులంతా ఏది ఎక్కువ శాతం కూడా దొడ్డు వాటి వాడిని ఇస్తారు తెలంగాణలో ఏదో మళ్ళీ దానికి ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినట్టు పెద్ద మాటలు మళ్ళా సజ్జల భార్గవ్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బూతు నీచ పోస్టులు నలభై యూట్యూబ్ ఛానళ్ళు నాలుగు వందలకి పైగా అకౌంట్లు వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగం సునీత షర్మిలపై పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి ఇక ఆ కంటెంట్నే వర్ర రెడ్డి పోస్ట్ చేశారు వర్ర అరెస్ట్ ఆ కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ లగాచర్లలో ఉద్రిక్తత గ్రామానికి వెళ్ళిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్లు ఫార్మా విలేజ్ భూ కంపెనీ సే భూ సేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్ళు కర్రలతో దాడికి పాల్పడ్డ గ్రామస్తులు పరుమూరికి గాయాలు కాళ్ళధ్వంసం దాడిని నిరసిస్తూ పెండ్ అవుట్ ఎవరిని వదిలిపో మల్టీజోన్ టు ఐజీపీ అక్కడ వాస్తవంగా ఏదైతే కలెక్టర్ సంబంధించి అంటే ఇక్కడ దాడి జరిగిందని పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కలెక్టర్ ఉన్నారో దాడేం జరగలేదని అయితే ఆయన చెప్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ చెప్తున్నారు ఇక్కడ ఎట్లాంటి దాడి జరగలేదు నా మీద అని కలెక్టర్ చెప్తున్నాడు

ఏం దాడి జరగలేదు దాని దాడి వాళ్ళంతా చాలా అమాయకులు అక్కడ ఏం కూడా పాపం వాళ్ళకి ఏం తెలిసి ఉన్నట్టు కూడా లేదనైతే కలెక్టర్ చెప్పిండు వాస్తవంగా తెలంగాణలో ఇంత గొప్ప కలెక్టర్ ఉండు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు అదృశ్యం చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా రైతుల ఇబ్బందులు ఏందో అర్థమైపోయింది అక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా రానున్న రోజులు ఇబ్బంది పడతారనే విషయం మొత్తం కూడా కలెక్టర్ అర్థమైపోయింది కాబట్టి ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆయనతో చేపించ చేపించపోవాల్సిన పనులు ఏవైతున్నాయో వాటి పట్లనైతే అక్కడ ఉన్నటువంటి రైతులైతే పేరు అక్కడ ఉన్నటువంటి వాస్తవంగా కలెక్టర్ అయినా కూడా అడిషనల్ కలెక్టర్ అయినా కూడా అక్కడ ఇతర సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు ప్రభుత్వాలు చెప్పినాక వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇస్తో దాని ప్రకారం వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది మొత్తానికైతే అక్కడ ఉన్న రైతులకు రైతులు వర్సెస్ అధికారులకు ఒక రాజ యుద్ధాన్ని తల్పించే విధంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం నిన్న చూసాం వాస్తవంగా అక్కడనైతే రైతుల పక్షాన ప్రభుత్వం కూడా ఇప్పటి ఏ ఏం మాటలు కానీ ఎట్లాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు అయితే శాంతి భద్రతలు విఘాతం కలిగించాల్సిన విఘాతం కలిగే అవకాశాలు కూడా అక్కడ ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఇప్పటి వరకు నా దాడి జరగలేదు దాన్ని దాడి అనగండానైతే ఇప్పటి పట్లనైతే ఒక వాస్తవంగా రైతుగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా చాలా ఆయన ఔన్నత్యాన్ని నాటుకున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్ గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావుడి పయనం బీజేపీలోని నెంబర్ వన్ టూ టూ త్రీల కాలు మొక్కేందుకు వచ్చి నాకు ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ ఇక వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంబంధ అది బీజేపీ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ కనుక ఒక ఒకవేళ గత ఎన్నికల్లో బీజేపీతో కలిస్తే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండేనో చాలామందికి తెలుసు ఈరోజు ఏమంటారు పొంగులేరు శ్రీనివాస్ గారు ఏమంటారు అంటే డి కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీ కేటీఆర్ వేయండి వాస్తవం ఇక్కడ ఇక్కడ ఉన్నది కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వేయండి అనేది ఇగో ఇక్కడ ఇంత మంచిగా ఉన్నది కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వేయండు ఎవరి గురించి వేయండు ఏం చేసిండు అనేది ఇక్కడ చూపెట్టిండు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలని ఒక తప్పుడు ఉద్దేశంతో ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇంకేమంటారు మొత్తానికైతే బెయిల్ అన్న ఆయన చెల్లికి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికి తెలుసు ఇదే వాస్తవంగా బీజేపీ పార్టీకి ఆయన కేటీఆర్ వాళ్ళని కలిసే పరిస్థితులు ఉంటే కవిత ఫస్ట్ జైలుకి పోతుండే కదా ఈరోజు పొంగిలే శ్రీనివాస్ గారి ఇంట్లో వాస్తవంగా నోట్ల కట్టలు ఏవైతున్నాయో చాలా వరకు ఉన్నాయో ఆయన అయితే ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్నారు వాళ్ళ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయం మీద మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అక్కడ నోట్ల కట్ట లోపల ఉన్నాయి కాబట్టి మిషన్స్ అని చెప్తున్నారు కదా అంటే మరి మీరే మీరెవరికి సరెండర్ అయ్యారు అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పడుకో తెలంగాణ ప్రజలే ఏం కోల్పోలేదు మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు దీపావళికి కొందరి ఇంట్లో చిచ్చుబుడ్లకి బదులు సారా బుడ్లతో దావత్ త్వరలో ఎలక్ట్రికల్ వాహనాల కోసం కొత్త పల్చి ఏళ్ళు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనార్టీలది కీలక పాత్ర దేశంలో ఒకటి మోడీ పరివార్ రెండోది గాంధీ పరివార్ పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక వాస్తవంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే అంశం ఉందో ప్రతి అంటే వాస్తవంగా కేసీఆర్ అంటే పదేళ్ళు సీఎం చేసిండు పదేళ్ళు సీఎం చేసిన వ్యక్తిని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఇట్లాంటి పదాలు వాడడం పట్లనైతే తెలంగాణ స్వామి మొత్తం కూడా ఏదైతే ఈ విమర్శించే ప్రయత్నం చేస్తుంది ఇక మొత్తానికైతే ఇక్కడ కంప్లీట్గా మనం ప్ర ప్రతి కూడా ప్రజల ప్రక్షణం మాట్లాడుతున్నాం ప్రజల గొంతుగా నిలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వైయాటివీని సబ్స్క్రైబ్ చేయాల్సి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే మేము మార్నింగ్ న్యూస్ చేస్తున్నామో దాన్ని దాని విషయంలో ఖచ్చితంగా మీరు కూడా షేర్ చేయాల్సిన షేర్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా రంజితన్నకు సంబంధించి గ ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా తెర మీదకి వస్తాడు కొన్ని కేసుల విషయంలో ఆయన న్యాయస్థానం కట్టుబడి ఉండడం వల్ల మార్నింగ్ న్యూస్ రాబోలేబోతున్నాడు నిన్న మొన్న కూడా మీరు జరిగిన సిచ్యువేషన్స్ కూడా చూసిరు కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు అయితే ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్కు రంజితన్న వస్తాడు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల పక్షంలో పోరాడే ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటాడు